జీవితం అనేది ఒకసారి భగవంతుడు జన్మాంతర కర్మ పూర్వకర్మ మామూలు చిరిగ్గా ఎలా అది యంత్రం ఎలా పిండి చేసి రసం చేస్తుందో అలా జీవితం అనుకోడు జీవితం అనుకోడు అలా ప్రారంభం పిండుతుంది దాన్ని మనం విసుగ్గా కాకుండా చిరాగ్గా కాకుండా శాంతిగా ప్రారంభాన్ని ఫేస్ చేయాలి అంటే జీవితంలోంచి నువ్వు క్లిష్ట సమస్యలనే ఫేస్ జీవితంలో ఉన్నటువంటి డే టు డే లైఫ్లో ఉన్నా క్లిష్ట సమస్యలు నువ్వు ఫేస్ చేయలేకపోతే నీ మనసు ఎంతప్పుడు అంతర్ముఖం అవ్వదు అవ్వలేదు అసలు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే సంతోషం వస్తుంది విమర్శ ఇచ్చే దుఃఖం వస్తుంది అంటే మీకు అసలు ఆధ్యాత్మిక స్థాయి లేదని అంటే కనీసం ఎల్కేజీ స్థాయి కూడా లేదు పుస్తకాలు ఏముంది పుస్తకాలు నేను ఫేస్ చేయాలి లైఫ్ నేను ఫేస్ చేయాలి ప్రారంభాన్ని ఫేస్ చేయాలి అది ప్రారంభం కొట్టే దెబ్బలను తట్టుకోవాలి కొంతమంది జీవితాలు సమస్యలు తక్కువ ఉంటాయి వెళ్ళిపోతాయి కొంతమంది ప్రారంభం దెబ్బలు కొడుతుంది అవి తట్టుకోవాలి అలాగే డిఫికల్టీస్ డిసప్పాయింట్మెంట్స్ ఈ డొమెస్టిక్ లైఫ్లో వస్తూ ఉంటాయి అవి ఫేస్ చేయలేకపోతే మనం జీవితానికి పారిపోవాల్సి వస్తుంది ఈ ఆత్మ ఈ పురుషుడు అంటే నేను మీరాబాయి చెప్పింది ఏంటంటే ఇక్కడ మనం కూర్చున్నాం అందరి హృదయాల్లోనే నారాయణుడు ఉన్నాడు వాడు అంతర్యామగా నారాయణుడు ఉన్నాడు వాడక్కడే పురుషుడు వాడ స్త్రీ హృదయం పురుషుడు హృదయం ఇంకో హృదయం ఏమి లేదు అందరి పురుషుల్లోనే అంతర్యామగా ఉన్నాడు వాడే నారాయణుడు వాడే మనకు డ్రైవర్ లోపల ఉండి కర్మానుసారం జీవితాలను నడిపేవాడు వాడే నారాయణుడు వాడు అక్కడే పురుషుడు నారాయణుడు అక్కడే పురుషుడు మిగతా మగ శరీరాలు ధరించిన వాళ్ళందరూ కూడా స్త్రీలు స్త్రీలైనా పురుషుడైనా ఆ నారాయణుడిని ఎవడైతే వాళ్ళు పొందగలుగుతారు ఆ నారాయణ స్వరూపాన్ని ఎవరు పొందుతారు వాళ్ళు మాత్రమే పురుషుడు అది శాస్త్రంలో ఏమనుందంటే వివేకవంతులు వైరాగ్యవంతులు అపారమైనటువంటి ధైర్యం కలవాళ్ళు ఎంత సఫరింగ్ని సహించగలిగిన వాళ్ళు కొండల్లాంటి సమస్యలు ఎదురు నిలబడగలగవారు వాళ్ళు మాత్రమే పురుషుని పొందుతారు బద్ధకస్తులు పిరికి వాళ్ళు వివేకం లేని వాళ్ళు ఆ పురుషుడిని పొందలేరని కఠోపనిషత్తు చెప్పింది ఇవన్నీ జనరల్గా చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ మన పెద్ద పెద్ద సమస్యలు కూడా గడప అలా దాటుతాం అలా దాటగలగాలి అడే ఈ సమస్యలన్నీ మీరు వీడు గాంధీ హిస్టరీలో లింకన్ హిస్టరీలో
లేదా కొన్ని కొన్ని జీవిచరిత్రలు చదివితే ఇవన్నీ ఎలా ఫేస్ చేశారో మీకు తెలుస్తుంది. వాళ్ళకు అరిటాకు అరిటాకు లేక అడుగు శుభ్రంగా కడిగేసి అందులో భోజనం పచ్చళ్ళ పెట్టుకుని భోంచేసినటువంటి దారిద్ర్యం అనుభవించిన వాళ్ళు కేంద్రంలో మంత్రులు అయ్యారు. వాళ్ళు స్వయం కృషి వాళ్ళు. కానీ మరి జీవితం నుంచి పారిపోతారు కదా వాళ్ళు. అప్పుడు ఈ పావర్టీ అనుభవించి జీవితంలోంచి పారిపోతే వాళ్ళ కేంద్రంలో మంత్రులు ఎలా ఉండేవాళ్ళు అంటే తలుపు సందని పెట్టి మనిషిని నొక్కినట్టు ఒకసారి ఎటు చూసినా కష్టాలే కనిపిస్తారు. మనకు ఎవరు పరిష్కారం పెట్టి చేసేవాళ్ళు లేరేంటని మనకు అనిపిస్తుంది. ఆ సందర్భంలో మనం మర్చిపోయేది ఒకటే, దేర్ ఈజ్ ఈశ్వర. అందరికంటే శక్తివంతుడు, అందరినీ పరిపాలించేవాడు, మొత్తం సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది, జీవకోటి అంతా ఆయన చేతిలో ఉంది. ఈ సమస్యలను పరిష్కరించేవాడు ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి ఆ ఈశ్వరుని మర్చిపోవడం వల్ల మనకు వర్రి వస్తుంది. అంటే జీవితంలో మీరు ఎన్ని వేదాంత పుస్తకాలు చదివినా ప్రయోజనం లేదు. మీరు ముఖ్యమైనది మనం సమస్యల మధ్యన జీవిస్తేనే ఏ రకమైన వర్రి రానివ్వకూడదు. కెరటాల మధ్యలో మనం సముద్రంలో స్నానం చేసి వచ్చినట్టు. అంటే జీవితం సమస్యల్ని మీరు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోకూడదు. అయ్యే పరిష్కరించబడతాయి. మనం పరిష్కరించలేని సమస్యల్ని కాలం పరిష్కారం చేస్తుంది. కాలం అనేక సమస్యలను పరిష్కారం చేస్తుంది. కాలం అనేక పెద్ద పెద్ద సమస్యలను పరిష్కారం చేస్తుంది. ఎంతకీ మీకు ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే మనలో కొంచెం ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి. ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు స్టాప్ వర్రింగ్. మీరు జీవితంలో ముఖ్యమైన పాఠం ఏంటంటే అన్ని సమస్యల మధ్యన వర్రి లేకుండా ఉండగలగాలి.